నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. కృష్ణుడు గురించి, కృష్ణ తత్వం గురించి, కృష్ణుడు అసలు మానవాళికి చేసినటువంటి ఆ మహోపకారం గురించి, అసలు మనిషి ఎలా బ్రతకాలో కృష్ణుడు నిర్దేశించినటువంటి విధానం గురించి తెలుసుకోవటం, ఒక్క జన్మతో అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప అసలు కృష్ణ నామాన్ని కూడా పలకలేము అని పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు. అయితే మనం సత్సంగత్వం గనక చేస్తే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ మనందరి అదృష్టం అలా కృష్ణ సేవలోనే ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. ఆయన మాటల ద్వారా కృష్ణుడి గురించి ఎంతో కొంత తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి గౌరంగ్ దర్శన్ దాస ప్రభుజీ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియచేయటానికి మరి మాట్లాడదామా? ప్రభుజీ నమస్తే. ప్రభుజీ నమస్తే. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీరు మహారాష్ట్రలో, అక్కడ ముంబైలోనే ఉంటారా ప్రభుజీ? గోవర్ధని కోవిలేజ్ ముంబైకి 100 కిలోమీటర్ల దూరం ఉంది. 100 కిలోమీటర్ల అక్కడ ఉంటాను. కానీ అత్యంత సుందరమైనటువంటి ప్రదేశం మీది అని చెప్పొచ్చు. అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా చాలా ప్రశాంతవంతంగా ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఎట్లా చూస్ చేసుకునేది పాత్ ని ప్రభుజీ? నేనా? చాలా విచిత్రంగా జరిగింది. అవునా? అయితే దాని గురించి ముందు చెప్పండి. అసలు క్రెడిట్ మా తల్లిదండ్రులకు వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక వాతావరణంలో, ఆలయ ప్రాంగణంలో అలా పెంచారు మమ్మల్ని. సో వాళ్ళ అక్సెప్టెన్సీతోనే మీరు వచ్చారు? వాళ్ళ అక్సెప్టెన్స్ అంటే మొదట్లో ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు పూర్తిగా వెళ్ళు బాబు అని అనలేదు, కానీ కొంచెం వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి. కాకపోతే ఫైనల్ గా కొన్నాళ్ల తర్వాత మనస్ఫూర్తిగా స్వీకరించారు, ఆశీర్వదించారు. ఎలా ఒప్పించారు వారు? ఎలా అంటే, చిన్నప్పుడు ఏం జరిగిందంటే, మా ఫాదర్ భగవద్గీత చదివేవాళ్ళు. ఈ మంత్ర పుష్పం, పురుష సూక్తం, శ్రీ సూక్తం అని చక్కగా అధ్యయనం చేసేవాళ్ళు. ఆయన వేదం కూడా నేర్చుకున్నారు ఒక గురువు గారి దగ్గర. కాస్త కుస్త సంగీతం కూడా నేర్చుకున్నారు. అలా ఒక ఒక విష్ణు భక్తుల్లా వాళ్ళు మమ్మల్ని పెంచారు. సుప్రభాతం చదివేవాళ్ళు, భగవద్గీత చదివేవాళ్ళు. ఈ ఘంటసాల భగవద్గీత 100 పద్యాలు ఆయనకి కంఠస్థం, తాత్పర్యంతో సహా అద్భుతం. సో ఆయన చూసి అలా మేము పెరిగాం. మదర్ కూడా అలాగే ఆల్మోస్ట్ స్పిరిచువల్ గా. కాకపోతే నేను ఐఐఎస్సిలో జాయిన్ అయినప్పుడు ఇంకొక మాట, నన్ను 8వ తరగతిలో 8th స్టాండర్డ్ లో ఒక స్కూల్లో జాయిన్ చేశారు, బాలభాను విద్యాలయం అని. అక్కడ ప్రతిరోజు పొద్దున్న 1.25 గంట భగవద్గీత శ్లోకాలు స్కూల్లో ఉన్న పిల్లలందరూ పారాయణం చేసేవాళ్ళు. కలిసి 700 మంది పిల్లలు కలిసి కూర్చుని భగవద్గీత శ్లోకాలు, మంత్ర పుష్పం, తర్వాత పురుష సూక్తం, శ్రీ సూక్తం చక్క పారాయణం చేసేవాళ్ళు. అలా ఒక స్కూల్ ఉందని తెలిసి ఆ స్కూల్లో దూరమైనా కూడా అక్కడ జాయిన్ చేశారు నన్ను. ఎక్కడ ప్రభుజీ? అది శ్రీకాకుళంలో. మేము అప్పుడు ఆమదాలవలసలో ఉండేవాళ్ళం. శ్రీకాకుళంలో బాలభాను విద్యాలయం ఉంది, అక్కడ జాయిన్ చేశారు మమ్మల్ని. సో అలా ఒక ఒక స్పిరిచువల్ వైబ్రేషన్ అంతా స్పిరిచువల్ గానే స్పిరిచువల్ గా ఉంది. తర్వాత నన్ను బీటెక్ కోసం అని, ఇంటర్మీడియట్ కోసం అని విజయవాడ తీసుకొచ్చారు. బీటెక్ చేశారు? బీటెక్ చేశాను, ఇంటర్మీడియట్ చేశాను. అక్కడ కాస్త స్పిరిచువాలిటీ మెల్లిగా తగ్గింది. విజయవాడ మహానగరం, చాలా సినిమాలు పూర్తిగా ఉండే సినిమా ప్రపంచంలో. మీరు చూసారా ఆ ప్రపంచాన్ని? అయితే సినిమాలు చూడాలి. అప్పట్లో ఏమిటంటే టీనేజ్, కాలేజ్, మహానగరం, కొంచెం స్పిరిచువాలిటీ తగ్గింది అనమాట. తర్వాత అదృష్టవశాత్తు నాకు ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో నాకు ఎంటెక్ సీట్ వచ్చింది, మాస్టర్స్. అలా నేను ఆ కాలేజీలోకి అడుగు పెట్టాను. అడుగు పెట్టి హాస్టల్ రూమ్, ఫస్ట్ బ్లాక్ కీ ఇచ్చారు నాకు. హాస్టల్ రూమ్ ఓపెన్ చేశాను, చూడగానే పెద్ద కృష్ణుడి బొమ్మ, చక్కటి కృష్ణుడి బొమ్మ. మీరు చూసే ఉంటారు, మురళీకృష్ణ అనే బొమ్మ ఉంటుంది, చాలా పెద్ద బొమ్మ. చిన్న కృష్ణుడు అలా ఇలా ఒక మురళి పట్టుకున్నాడు, పక్కన 2 రామచిలుకలు ఉంటాయి, ఒక విండోలో నుంచి చూస్తున్నాడు. చాలా కృష్ణుడి బొమ్మలు చూశాను నేను చిన్నప్పటి నుంచి. సంహౌ ఈ బొమ్మ మాత్రం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, చాలా అట్రాక్ట్ చేసింది. అక్కడ క్లీనింగ్ చేసేవాడు అంటాడు కదా, చెప్పాను ఆయన ఈ బొమ్మ మాత్రం తీయద్దు నువ్వు, నేను అడ్మిషన్ ఫార్మాలిటీస్ ముగించుకుని త్వరలో వస్తాను, నేను 2-3 గంటలు పట్టొచ్చు, ఈ బొమ్మ మాత్రం తీయద్దని చెప్పాను. కానీ
రెండు మూడు గంటల్లో నేను మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఆ బొమ్మ తీసేసాడు. చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. నా డిసప్పాయింట్మెంట్ చూసింది మా పిన్ని, మా మదర్ వాళ్ళ చెల్లి, అంటే బెంగళూరు వాస్తవీరాలే, ఇలాంటి బొమ్మలు ఇస్కాన్లో దొరుకుతాయి అని చెప్పింది. ఇస్కాన్ అంటే ఏంటన్నాను, అంటే ఏమిటో ఆవిడకి కూడా తెలియదు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నమాట, ఆవిడకి తెలియదు. సో ఇస్కాన్లో దొరుకుతాయి అంటే ఇస్కాన్ అంటే ఏంటి అన్నాను. కృష్ణుడి గుడి అంది. సరే తీసుకెళ్ళు ఏదైతే అంది అని తీసుకెళ్ళింది. ఆ వీకెండ్లో వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ ఆ బొమ్మ కోసం వెళ్ళాను నేను కేవలం. ఆ బొమ్మ అక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ మీద చక్కగా పెద్దగా డిస్ప్లే చేశారు. సేమ్ బొమ్మ సేమ్ సైజ్. దానికోసం అక్కడికి వెళ్తే అక్కడ అమ్మాయి వాళ్ళు అన్నారు 20 రూపాయలు అన్నారు. సరే తీసుకుంటానన్నాను. తెలివితేటలు వాడి వాళ్ళు ఈ పుస్తకం కొంటే ఆ బొమ్మ ఫ్రీ అన్నారు. ఆ పుస్తకం ఏంటో తెలుసా, కృష్ణ బుక్. ప్రభుపాదులు వారు శ్రీమద్ భాగవతం దశమస్కందాన్ని చక్కగా ఒక ఒక స్టోరీ రూపంలో చక్కగా రాసినటువంటి పుస్తకం. కొంత సరళంగా, సరళంగా దాని తెలుగులో కూడా ఉంది అది, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను అనే పుస్తకం అనమాట. నేను ఇంగ్లీష్ వెర్షన్ తీసుకున్నాను కృష్ణ బుక్ అని. ఆ పుస్తకం ఆ బొమ్మ తీసుకొచ్చి నా కాలేజ్ హాస్టల్లో పెట్టాను. అది అది నా ఫస్ట్ కాంటాక్ట్ ఇస్కాన్కి. ఆ బొమ్మ అలా ఉంది, అప్పుడప్పుడు అలా చూస్తూ ఉండేవాడిని. నా అసైన్మెంట్లు సరిగ్గా చేస్తే థ్యాంక్ యూ చెప్పేవాడిని. కొంచెం ఫ్రస్ట్రేట్ అయితే కొంచెం, అంటే సరిగ్గా అసైన్మెంట్ జరగకపోతే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసేవాడిని. ఆయనతో టాక్స్ ఉండేవా? టాక్స్ అంటే నా నుంచి ఆయన వింటారు, ఆయన మీరు మాట్లాడుతున్నారంటే ఆయన వింటారు. అలా అలా జరిగింది. 100 రోజులు గడిచింది అలా. ఇది ఎప్పుడు జరిగిందంటే 2005 ఆగస్ట్ 1 నేను జాయిన్ అయ్యాను కాలేజ్లో. నవంబర్ 10 ఆగస్టు 2005 ఆ రోజు ఒక క్లాస్మేట్ ఒక ఆయన నా రూమ్కి వచ్చాడు, మా ఫ్రెండ్. రోజు కంబైన్ స్టడీకి వస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు ఏమన్నాడంటే, నువ్వేమైనా ఇస్కాన్ డివోటీవా అని అన్నాడు. అంటే ఏంటన్నాను, వాట్ ఇస్ ఇట్ మీన్ టు బి అన్ ఇస్కాన్ డివోటీ అంటే, లేదు దేర్ ఆర్ సమ్ ఇస్కాన్ డివోటీస్ ఇన్ యువర్ హాస్టల్ బ్లాక్, మీ క్యాంపస్లో ఉన్నారు, కావాలంటే పరిచయం చేస్తానన్నాడు. సరే పరిచయం చేయి, ఐ డోంట్ మైండ్ అన్నాను. పరిచయం చేశాడు. అలా అంటే ఆయనకి ఆ డౌట్ ఎందుకు వచ్చింది, ఆ బొమ్మ చూశాడు, పుస్తకం చూశాడు కదా. సంహౌ ఫస్ట్ ఆ కృష్ణుడి పిక్చర్కి అట్రాక్ట్ అయ్యాను, దర్శనానికి అట్రాక్ట్ అయ్యాను, తర్వాత ఆ పుస్తకానికి అట్రాక్ట్ అయ్యాను. ఆ రెండు నన్ను భక్తుల సాంగత్యంలోకి తీసుకొచ్చాయి. అలా మెల్లిగా ఈ ఆధ్యాత్మికత నేర్చుకుని అలవరుచుకుని 2 ఏళ్లలో బ్రహ్మచారి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. అంటే బీటెక్ కంప్లీట్ చేసేసారా? అక్కడ మాస్టర్స్ అయిపోయింది. జాబ్ కూడా చేశాను, 1 ఇయర్ 9 మంత్స్ చేశాను నేను టీసీఎస్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో. సో అలా ప్యారలల్ గా జరుగుతూనే ఉంది. అలా ఒక 3 ఇయర్స్ అంటే ఇది ఈ సంఘటన జరిగిన 3 ఇయర్స్ లో నేను టెంపుల్ లో జాయిన్ అయ్యాను 2008 లో ముంబైలో. సో ప్యారలల్ గా నడుస్తుంది మీ చదువులు కానీ, లేకపోతే మీరు కృష్ణుడితో కనెక్ట్ అయ్యే విధానం కానీ ప్యారలల్ గా నడుస్తుంది. ఎంటెక్ చేసిన తర్వాత ఉద్యోగం వచ్చిందంటే మంచి ప్యాకేజ్ తో ఉద్యోగం వచ్చే ఉండి ఉండాలి డెఫినెట్లీ. ఆ డబ్బుల్ని కానీ ఆ ప్రపంచాన్ని కానీ వదిలి అసలు సిసలు ఆనందాన్ని పొందేటటువంటి విధానంలో మీరు మీ లైఫ్ ని డిజైన్ చేసుకున్నారు. అది కృష్ణుడు డిజైన్ చేశాడు అని అనొచ్చు ఎగ్జాక్ట్ గా చెప్పుకుంటే. అయితే దాన్ని వదలటం, ఈ ప్రాపంచిక సుఖాలని వదలటం అనేది అంత ఆషామాషి విషయం అయితే కానే కాదు. ఎలా వదులుకోగలిగారు అంత తృణప్రాయంగా? కృష్ణ ఆ మాటకు అర్థం ఏమిటి తెలుసా, సర్వ ఆకర్షయితి కృష్ణ అని. అందరినీ ఆకర్షించే శక్తి ఆయనకు ఉంది. ఇప్పుడు నేను ఇలా ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి కానీ, బ్రహ్మచారి ఆశ్రమంలో స్వీకరించడానికి కానీ, మందిరంలోనే జీవితం అంతా ఉండాలని నిశ్చయించుకోవడానికి కానీ క్రెడిట్ నేను తీసుకోనండి, ఆయనకి ఇస్తాను. ఆయనే నన్ను అలా ఎంచుకున్నాడు, మిమ్మల్ని ఎంచుకున్నాడు, మిమ్మల్ని తీసుకున్నాడు, ఏదో అవకాశం ఇచ్చాడని చెప్పొచ్చు. ఎంచుకున్నాడు ఆయన, అవకాశం ఇచ్చాడు నాకు ఒక అవకాశం ఇలా నువ్వు జీవితాన్ని గడపొచ్చని. ఇంకా కొంచెం డీటెయిల్స్ ఇవ్వాలంటే మీకు, అక్కడ మేము ఆలయ ప్రాంగణంలో ఉండే అవకాశం మాకు దొరికింది. ఇది జాబ్ చేస్తున్న సమయంలో కూడా, జాబ్ చేస్తూ అక్కడ అంటే ట్రైనింగ్ కోసం, వీకెండ్ కోర్సెస్ కోసం అలా మెల్లిగా డివోటీస్ తో కొంచెం టచ్ లో ఉండడం అలా జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఆలయ ప్రాంగణంలో ఉంటూ అక్కడ ఏదో కోర్సులు చేస్తూ, భగవద్గీత కోర్సు చేశాను, తర్వాత భక్తి శాస్త్రి కోర్సు చేశాను, అలా ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి బ్రహ్మచారుల యొక్క ఆ లైఫ్ స్టైల్ చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది. ఎలా ఉంటుందండి అంత అంత బాగుంది? చాలా సింపుల్ గా ఉంటుంది. వాళ్ళకి ఏమిటంటే 2-3 ధోతీలు, 4 జతలు బట్టలు, అంతకన్నా ఇంకేం లేదు వాళ్ళ ఆస్తి. ఒక లాకర్ ఉంటుంది, ఇంత లాకర్ ఉంటుంది, అదే వాళ్ళ బంగ్లా. అందులో ఉంటాయి బట్టలు, అందులో బట్టలు ఉంటాయి, 4 పుస్తకాలు ఉంటాయి, అంతే వాళ్ళ బిలాంగింగ్స్. ఒక జపమాల ఉంటుంది,
అంటే ఎవరు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, అంటే నేల మీదే చాప మీద పడుకుంటారు అనమాట. అది టెంపుల్ అంతా ఉంటుంది. రోజంతా దేవుడి సేవ చేసుకుంటారు, ప్రవచనాలు ఇస్తారు, ప్రవచనాలు వింటారు, డిటి వర్షిప్ చేస్తారు, అంటే విగ్రహారాధన చేస్తారు, శాస్త్రాలు చదువుతారు, నలుగురు చెప్తారు. సో అంత సరళమైనటువంటి జీవితం చూస్తే నాకు అనిపించింది, ఎంత బాగుంది ఇది. ఇక్కడ ఆత్మసంతృప్తి ఉంది, డబ్బు లేకపోవచ్చు, సదుపాయాలు లేకపోవచ్చు, కానీ ఆత్మసంతృప్తి చాలా ఉంది. ఇలా డబ్బు సదుపాయాలు ఉన్న వ్యక్తుల్ని నేను చాలామందిని చూశాను, ఆనందం లేకుండా బ్రతికే, ఆనందం లేకుండా బ్రతికే వాళ్ళని, స్ట్రెస్తో, స్ట్రెయిన్తో, అనారోగ్యంతో బ్రతికే వాళ్ళని చూశాను. చాలామంది బ్రహ్మచారులు ఉన్నారు, కొంతమందికి అనారోగ్యం ఉన్నా చాలా మంది హెల్దీగా కూడా ఉంటారు. వాళ్ళు చూస్తే 40 ఏళ్ళు ఉందా, 50 ఏళ్ళు ఉందా అనిపించదు అసలు. చాలా యంగ్గా చక్కగా ఉంటారు అనమాట, హ్యాపీగా ఉంటారు. ఆ బ్లిస్ఫుల్ లైఫ్ చూసి అట్రాక్ట్ అయ్యాను నేను. అదొకటి. తర్వాత మన ఫిలాసఫీ అట్రాక్ట్ చేసింది. భగవద్గీత చదివాను కదా, ఆ భగవద్గీత చదివితే చక్కటి ఆనందం మనం ఎలా పొందొచ్చు అన్న విషయాన్ని భగవద్గీతలో, భాగవతంలో చక్కగా చెప్పారు. అంటే శాశ్వత ఆనందాన్ని, చాలా మంది ఆనందాన్ని ఇటువంటి వస్తువుల్లోనూ, పేరులోనూ, పరపతిలోనూ, పలుకుబడిలోనూ, డబ్బులోనూ వెతుక్కుంటూ ఉంటారు. కానీ నిజమైనటువంటి ఆనందం ఆధ్యాత్మిక ఆనందం. ఇప్పుడు మనకి స్థూల శరీరం ఉంది, లోపల సూక్ష్మ శరీరం ఉంది. పంచమహాభూతాలతో చేసినటువంటి స్థూల శరీరం ఉంది కదా, భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు, ఇదే ఈ శరీరంలో ఉన్న ఇంగ్రీడియంట్స్. లోపల సూక్ష్మ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం, MBA, మన్ బుద్ధి అహంకారం. ఇప్పుడు ఒక ఆనందం శారీరకంగా దొరుకుతుంది మనకి, చక్కటి పదార్థం ఏమైనా తింటే నాలుగు ఆనందం, అందమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులను కానీ చూస్తే కళ్ళకు ఆనందం, చక్కటి పాట అంటే చెవులకు ఆనందం, ఏదైనా సువాసన చూస్తే ముక్కుకు ఆనందం. అలా సెన్షియల్ ప్లేన్లో అంటే ఈ ఇంద్రియాల ప్లాట్ఫామ్లో ఆనందం కొంత దొరుకుతుంది. అది దానికి ఒక లిమిట్ ఉంది. కరెక్ట్. మీకు గులాబ్ జామునో, రసగుల్లానో, రసమల్లో ఇష్టం అనుకోండి, ఒకటి తింటారు, రెండు తింటారు, నాలుగు తింటారు, అంతే, మొహమ్మద్ తెస్తుంది, అప్పుడు దుఃఖం అయిపోతుంది, అరగదు కూడా, ఆనందం దుఃఖం అయిపోతుంది. కరెక్ట్. అలా ఆనందం దుఃఖం అయిపోతుంది, ఎందుకంటే అది శారీరకం ఉంది కాబట్టి. అదేవిధంగా మానసిక ఆనందం, ఇప్పుడు మానసిక ఆనందం చాలా మందికి ఎలా దొరుకుతుందో తెలుసా, ఎప్రిషియేషన్లో, ఎమోషన్స్, ఎమోషనల్ ఎక్స్చేంజెస్లో, అందులో దొరుకుతుంది. తర్వాత ఇంటలెక్చువల్ హ్యాపీనెస్, మనం బాడీలీ హ్యాపీనెస్ చూసాం, తర్వాత మెంటల్ హ్యాపీనెస్ అంటే ఎప్రిషియేషన్, తర్వాత ఎవరైనా మనల్ని అభినందించారు, కొంచెం హత్తుకున్నారు, హగ్ చేసుకున్నారు, అంటే ఎమోషనల్ హ్యాపీనెస్ అనమాట, అంటే రిలేషన్షిప్స్లో, లవింగ్ ఎక్స్చేంజెస్లో వస్తుంది. ఇక ఇంటలెక్చువల్ హ్యాపీనెస్ అంటే ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, నా తెలివితేటలతో నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను, ఒక ఇంటలెక్చువల్ హ్యాపీనెస్. నేను చాలా మంది చాలా పేపర్లు రాశాను, ఐఎమ్ ఆథర్, ఇప్పటికీ ఒక 37 పుస్తకాలు రాశాను. అంతకుముందు అకాడమిక్ వరల్డ్లో ఉన్నప్పుడు ఒక 12 పేపర్లు రాశాను, టెక్నికల్ పేపర్స్. అంటే ఒక పేపర్ రాసినప్పుడు అది 4-5 పేజీలు ఉంటుంది, 6 పేజీలు ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు జర్నల్ పేపర్స్ అయితే 10-12 పేజీలు ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్, దాన్ని చక్కగా ఒక అబ్స్ట్రాక్ట్ అని, ఇంట్రొడక్షన్ అని, బాడీ అని చక్కగా డివైడ్ చేసి ఒక లాజికల్ ఫ్లోలో పెట్టి రాయడం వల్ల ఒక ఇంటలెక్చువల్ హ్యాపీనెస్ వస్తుంది. అది ఇంకొక లెవెల్లో ఉంటుంది. తర్వాత ఈగోయిస్టిక్ హ్యాపీనెస్, ఇప్పుడు స్థూల శరీరం చెప్పాం కదా, కళ్ళకి ముక్కుకి ఎలా ఆనందం వస్తుందని. తర్వాత సెటిల్ బాడీలో మూడు ఉండే కదా, మన బుద్ధి, అహంకార్, చెప్తాను. ఇప్పుడు మెంటల్ హ్యాపీనెస్ అంటే ఎమోషన్స్ లో వస్తుంది, ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్ అంటే ఇన్వెన్షన్స్ లో, డిస్కవరీస్ లో, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వస్తుంది. ఈగోయిస్టిక్ అంటే పేరు, ప్రతిష్టలు, పదవి, ప్రివిలేజెస్, ఒక హోదాలో ఉన్నాను నేను, ఆ హోదా మనకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. అది అన్నిసార్లు నెగిటివ్ కాకపోవచ్చు, పాజిటివ్ కూడా ఉండొచ్చు. కానీ ఆ ఈగో అంటే ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, దాంట్లో ఆనందం వెతుక్కోవడం. ఇప్పుడు ఈ 4 రకాల ఆనందాలు చెప్పుకున్నాం కదా, బాడీలీ, మెంటల్, ఇంటలెక్చువల్, ఈగోయిస్టిక్, శరీరం, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 4 రకాల ఆనందానికి అతీతమైనటువంటి ఆనందం ఒకటి ఉందండి, ఆత్మానందం. అది భగవంతుడిని ప్రేమించడంలో వస్తుంది, భగవంతుడి యొక్క ఆ భక్తి మార్గాన్ని ఆచరించడంలో వస్తుంది, ఆయన నామాలు జపించడంలో వస్తుంది, ఆయన లీలల్ని వినడంలో వస్తుంది, ఆయన భక్తుల్ని సేవించడంలో వస్తుంది, ఆయన విగ్రహాన్ని దర్శించడంలో వస్తుంది. ఆ ఆనందం శాశ్వత ఆనందం. మీరు విగ్రహాన్ని ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు. ఇప్పుడు 4 గులాబ్ జాములు తింటే మొహం మొత్తుంది అన్నారు మీరే, కానీ 4 సార్లు భగవంతుడు దర్శనం చేసుకుంటే మొహం మొత్తదండి. మీరు 40 నిమిషాలు ఆయన ఎదురుగా కూర్చున్నా కూడా ఆత్మానందం కలుగుతుంది. ఆయన 4 లీలలు విన్నారు, దామోదర లీల అని ఉంది, యశోదమాత కృష్ణుడి కట్టిబడేసింది, ఓకేనా, ఆ లీల విన్నారు.
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. ఎంత ముద్దుగా ఉంటుంది, ఎంత ముద్దుగా ఉంటుంది. గోవర్ధన పర్వతాన్ని చిటికిన మేల మీద వెత్తి ఆయన 7 రోజులు 7 రాత్రులు 7 రాత్రులు 7 పగళ్ళు చక్కగా ఆయన నిలబెట్టాడు. ఆ లీల ఎన్నిసార్లు శ్రవణం చేసినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అవునండి, అంతే అంతే, ఒకటి రెండు లేదు. అవునండి, అది ఆనందం నా పొందవచ్చు, పొందే మార్గం ఇది అని నేను అర్థం చేసుకున్నాను. ఏది? భగవద్గీత భాగవతం చదివి. అందుకే ఈ ప్రాసెస్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు.